వెల్కమ్ టు డిటి న్యూస్. తూర్పుగోదావరి జిల్లా జగపత నియోజకవర్గం కిల్లంపూడి మండలం జగపత నగరం కొత్త చెరువులో అక్రమ మట్టి తవ్వకాలపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అక్రమంగా మట్టి తరలిస్తున్న జేసీబీ, ప్రొక్లైన్ రెండు లారీలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులు జగపత నగరం వీఆర్ఓ వచ్చి లారీలు మిషన్లు సీజ్ చేశామని కిల్లంపూడి పోలీస్ స్టేషన్ కు పంపించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ ఏఈ మాట్లాడుతూ కిల్లంపూడి మండలం జగపత నగరం కొత్త చెరువులో అక్రమంగా కొందరు వ్యక్తులు మట్టి తరలిస్తున్నారని వచ్చిన కంప్లైంట్ మేరకు వచ్చి చూడగా అక్రమంగా మట్టి తరలిస్తున్న లారీలు మిషన్ సీజ్ చేసి కిల్లంపూడి పోలీస్ స్టేషన్ కు అప్పగించడం జరుగుతుందన్నారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎగ్జిక్యూట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కిల్లంపూడి అండి. జగపత నగరం కిల్లంపూడి మండలం జగపత నగరం గ్రామంలో ఉన్న కొత్త చెరువు నుండి మట్టి అక్రమంగా కొంతమంది వ్యక్తులు తవ్వుతున్నారని మాకు కంప్లైంట్ వచ్చిందండి. అది రాగానే మేము వెంటనే మా సిబ్బంది రెవెన్యూ డిపార్ట్మెంట్ వారితో కలిసి రైడ్ చేయడం జరిగింది. రెండు జేసీబీలు, ఒక జేసీబీ 200 ఒకటి, రెండు లారీలు సీజ్ చేసి పట్టుకోవడం జరిగిందండి. దీన్ని కిల్లంపూడి పోలీస్ స్టేషన్ వారికి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. తగు చర్య నిమిత్తం చాలా కాలం నుంచి జరుగుతుందని కొంతమంది కంప్లైంట్ ఇస్తున్నారండి. మేము వస్తుంటే మేము వచ్చేటప్పటికి ఎవరు ఉండలేదు, పారిపోతున్నారు. ఈరోజు మాట వేసి కొంచెం కొంతమంది ఇన్ఫర్మేషన్తో మేము పట్టుకోవడం జరిగిందండి. అది తగు చర్య నిమిత్తం పోలీస్ స్టేషన్ వారికి అప్ చెప్పడం జరుగుతుందండి.